హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కలిపిన ఈరోజు మన రెసిపీ వచ్చేసి స్ట్రీట్ స్టైల్ ఆలు బోండా అది కానీ నేను చూపించే టిప్స్ ఫాలో అవుతూ రెడీ చేశారంటే చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వస్తాయి ఇంకెందుకు ఆలస్యం మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ ఆలూ బోండాను ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక కడాయి పెట్టి వేడి చేసుకోండి దీంట్లో ఒక రెండు స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకొని ఆయిల్ వేడెక్కనివ్వండి ఆయిల్ వేడికిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని జీలకర్రని కాస్త ఫ్రై అవ్వనివ్వండి నేను వచ్చేసి ఇక్కడ ఒక రెండు పచ్చిమిర్చి అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లి తీసుకొని చిన్న ముక్కల కింద కట్ చేసి పెట్టుకున్నాను దీనిగానే ఇందులో వేసేసి ఫ్రై చేసుకున్నాం ఈ ఆలూ బోండాలో ఇలాగా అల్లం వెల్లుల్లి వేసుకోవడం వల్ల మన ఆలు బోండా టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది అన్నిటిని మిక్స్ చేసుకుంటూ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసేసుకోండి చూసారు కదా ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయాయి నేను వచ్చేసి ముందుగానే ఒక మూడు బంగాళాదుంపలు తీసుకొని కుక్కర్లో ఉడికించి స్కిన్ తీసేసి ఇట్లాగా మ్యాష్ చేసి పెట్టేసుకున్నాను వీటిని ఇందులో యాడ్ చేసేసుకుందాం అండ్ అలాగే ఇందులో కలర్ కోసం వన్ స్పూన్ పసుపు అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ని కానీ వేసుకొని ఇవన్నీ మిక్స్ చేస్తూ ఈ మసాలాస్ అన్నీ ఆలు మిశ్రమానికి బాగా పట్టేలాగా మిక్స్ చేసేసుకోండి ఈ ఆలు మిక్చర్ని ఇట్లాగే మిక్స్ చేస్తూ కాసేపు పచ్చివాసం పోయే వరకు ఫ్రై చేసేసుకోండి ఇలాగ రెడీ చేసుకున్న ఈ ఆలు మిక్చర్లో కొద్దిగా కొత్తిమీరను కానీ వేసుకొని దీన్ని అంతటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి మన ఆలు బోండా కోసం ఆలు మిక్చర్ రెడీ అయిపోయింది దీన్ని కాసేపు పక్కన పెట్టేసి డీప్ ఫ్రై కోసం ఆయిల్ని పెట్టేసి ఆయిల్ని వేడి చేసుకుందాం ముందుగా రెడీ చేసుకున్న ఆలూ మిక్చర్ని ఒక బౌల్లోకి వేసుకొని కాసేపు చల్లారినివ్వండి ఈ ఆలు మిక్సర్ చల్లారే లోపల ఆలు బోండాల్లోకి బ్యాటర్ ప్రిపేర్ చేసుకుందాం దీనికోసం ఒక మిక్సింగ్ బౌల్లోకి ఒక కప్పు వరకు శనగపిండి అలాగే కలర్ కోసం ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపు అలాగే టేస్ట్కి సరిపడ సాల్ట్ ఒక హాఫ్ స్పూన్ వరకు వాము వేసుకొని ఇవన్నీ ఒకసారి డ్రైగా మిక్స్ చేసేసుకోండి మన ఆలు బోండాలు బాగా పొంగుతూ రావడానికి ఒక పావు స్పూన్ వంట సోడా కానీ వేసుకొని దీన్ని కానీ ఒకసారి మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకున్న ఈ శనగపిండిలో కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ బజ్జీ పిండి కంటే కాస్త తిక్కువగా ఉండేలాగా బ్యాటర్ని ప్రిపేర్ చేసుకోండి మన ఆలు బోండాలు బ్యాటర్ అనేది ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇట్లాగా మరీ చిక్కగా కాకుండా మరీ పల్స్గా కాకుండా ఉండాలి అప్పుడే మన ఆలు బోండాలు పర్ఫెక్ట్గా వస్తాయి దీన్ని ఇప్పుడు కాసేపు పక్కన పెట్టేసి ఇలాగ చల్లార్చుకున్న ఈ ఆలు మిక్చర్లో అర నిమ్మ చెక్కని తీసుకొని పిండేసుకొని దీన్ని అంతటిని ఒకసారి మిక్స్ చేసుకోండి ఇలా లెమన్ యాడ్ చేసుకోవడం వల్ల మన ఆలు బోండాల్ టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది ఇది వచ్చేసి ఆప్షనల్ మీకు కావాలైతే యాడ్ చేసుకోండి లేదంటే స్కిప్ చేసుకోవచ్చు ఇక రెడీ చేసుకున్న ఈ ఆలు మిక్చర్ని కొద్ది కొద్దిగా చేతిలోకి వీడియోలో చూపిస్తున్న విధంగా తీసుకుంటూ బాల్స్ లాగా ప్రిపేర్ చేసేసుకోండి నేను వచ్చేసి లెమన్ సైజ్ అంత బాల్స్ రెడీ చేసుకుంటున్నాను మీకు ఒకవేళ పెద్ద బాల్స్ కావాలంటే పెద్దవైనా రెడీ చేసుకోవచ్చు సేమ్ ఇదే ప్రాసెస్లో మిగిలిన అన్ని బాల్స్ని రెడీ చేసేసుకోండి మనం డీప్ ఫ్రై కోసం పెట్టుకున్న ఆయిల్ కానీ వేడెక్కిపోయింది ఇప్పుడు ఈ శనగపిండి మిక్చర్లో ఒక్కొక్క బాల్ని ఇట్లాగా వీడియోలో చూపిస్తున్న విధంగా డిప్ చేసుకుంటూ స్లోగా ఆయిల్లో వేసుకోండి సేమ్ ఇదే ప్రాసెస్లో అన్ని బాల్స్ని శనగపిండిలో డిప్ చేసుకుంటూ బోండాల్లాగా వేసేసుకోండి ఒకసారికి ఒక ఆరు నుంచి ఏడు బోండాల వరకు వేసేసుకోవచ్చు ఇలాగా వేసుకున్న ఈ బోండాలని వెంటనే కదిపేయకుంటూ ఒక నిమిషం పాటు ఫ్రై అవనిచ్చి రెండవ వైపుకి స్లోగా తిప్పుకోండి రెండవ వైపు కానీ కాస్త ఫ్రై అయిన తర్వాత ఆలు బోండాల్ని మధ్య మధ్యలో ఇట్లాగ మిక్స్ చేసుకుంటూ రెండు వైపులా ఈవెన్గా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసేసుకోండి ఆలూ బోండాలు బాగా ఫ్రై అయిపోయాయి ఇలా ప్రిపేర్ చేసుకున్న వీటిని పేపర్ నాప్కిన్ వేసుకున్న ప్లేట్లోకి తీసేసుకోండి చూసారు కదా ఫ్రెండ్స్ మన ఆలు బోండాలు కలర్లో అయినా స్ట్రక్చర్లో అయినా ఎంతో పర్ఫెక్ట్గా వచ్చాయో ఇదే ప్రాసెస్లో మిగిలిన అన్ని బోండాల్ని కానీ వేసేసుకోండి ఇలా వేసుకున్న ఈ బోండాలు కానీ బాగా ఫ్రై అయిపోయాయి వీటిని కానీ పేపర్ నాప్కిన్ వేసుకున్న ప్లేట్లోకి తీసేసుకోండి ఇలాగ రెడీ చేసుకున్న ఈ ఆలు బోండాల్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం ఆలు బోండాల్ని నేను వచ్చేసి ఇక్కడ టమాటో చట్నీతో సర్వ్ చేసుకుంటున్నాను మీకు కావాలైతే పల్లీ చట్నీతో అయినా సర్వ్ చేసుకోవచ్చు నేను ముందుగానే ఒక నాలుగు పచ్చిమిర్చి చెట్లగా ఫ్రై చేసేసి పెట్టేసుకున్నాను అవి గార్నిషింగ్ కోసం అన్నట్టు వాడుతున్నాను ఆలు నేను ఒకసారి ఇట్లాగా కట్ చేసి చూపిస్తాను చూడండి చూసారు కదా ఫ్రెండ్స్ అచ్చం బండి మీద చేసినట్టు ఆలు బోండా అలాగే చట్నీ ప్రిపేర్ చేసుకున్నాం చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి మీరు మీ ఇంట్లో తప్పకుండా రెడీ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్కి తినిపించండి అలాగే ఈ రెసిపీ మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో తెలియజేయండి మనం టుడే చెప్పుకున్న ఈ ఆలూ బోండా రెసిపీ మీకు గనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఓకే బాయ్